టీఆర్ఎస్ పార్టీ జుగుప్సాకర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. తెలంగాణ ఇచ్చిన పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు ఆయన. రాజకీయంగా బలపడడానికి విపరీత ధోరణులు అవలంబించడం సరికదన్నారు జానారెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆశయాలను తీరుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరొచ్చినా అని ఆ ప్రభుత్వాల ద్వారా ఆశించినాయి. ఒక నూతనత్వాన్ని సృష్టిస్తుందని ఆశించినాయి. కానీ అటువంటిది కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి వచ్చిన ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదించి సహకరిస్తూ అభివృద్ధే ఈ ప్రజల ధ్యేయంగా సాగండి అని చెప్పి పదే పదే సలహాలు ఇస్తున్నా. కేవలం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అనేక సంవత్సరాలకున్న ఆశని నెరవేర్చినందుకు ఈ విపరీతమైన ధోరణి మేము పడుతున్నటువంటి వేదన నిజంగా ప్రజలు గమనించాలి, మేధావులు ఆలోచించాలి. ఇందుకొరకైనా కనీస కృతజ్ఞత కూడా లేకుండా పార్టీలను బలహీనపరిచి అలా అధికారాన్ని పెంచుకొని ప్రజల్లో ఏలన చేయాలి అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని ఈ ఏ పార్టీలకైనా తగునా, అందులో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి తగున ఈ విషయాన్ని ప్రజలు గమనించి తగిన సమయంలో గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నాం. అందుకని ఈ పరిస్థితి కొనసాగేదానికి ఒక్క మాటలో విపరీత బుద్ధి, ఇది వినాశకాలే.